అమ్మ మనస్సు రచన జ్యోతి సుంకరణ గారు టోకెన్ నెంబర్ థర్టీన్ టోకెన్ నెంబర్ థర్టీన్ ఎవరండి అని గట్టిగా అరుస్తున్న రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి మేడం అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళే పని ఉంది కొంచెం తొందరగా లోపలికి పంపించగలరా రిక్వెస్టింగ్గా అడిగాడు శ్రీనివాస్ సారీ సార్ రష్ ఎక్కువగా ఉన్నప్పుడు అలా పంపడం కుదరదు మిమ్మల్ని పంపిస్తే మిగిలిన వాళ్ళు ఊరుకోరు నిర్మోహమాటంగా చెప్పేసింది రిసెప్షనిస్ట్ పోని మా నెంబర్ వచ్చేసరికి ఇంకా ఎంత టైం పట్టచ్చు అదేనా చెప్పండి అన్నట్టు అడిగాడు శ్రీనివాస్ చేతులను టోకెన్ తీసుకుని చూసి ఇంకా మినిమం గంట పడుతుంది అంటూ చెప్పేసి మొహం తిప్పేసుకుంది రిసెప్షనిస్ట్ వెంటనే చేసేదేం లేక తల్లి పార్వతమ్మ పక్కకొచ్చి కూర్చున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇంకా గంట పడుతుందట అంటూ ఇంకా ఏదో చెప్పబోయే అంతలోనే చేతిలో సెల్ మోగింది దాన్ని అసహనంగా ఆపేసి వీళ్ళు ఒకళ్ళు ఇప్పటికే ఒక యాభై సార్లు చేసుకుంటారు అని విసుక్కుని అమ్మ ఒక పని చేస్తాను ఎలాగో మనం లోపలికి వెళ్ళడానికి గంట టైం పడుతుంది కదా ఆఫీస్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు నేను ఆఫీస్కి వెళ్ళి అరగంటలో వచ్చేస్తాను నువ్వు కూర్చుని ఉండు అంటూ తల్లికి చెప్పి వెళ్ళాడు శ్రీనివాస్ సరేనని బుర్ర ఊపి కూర్చుంది పార్వతమ్మ అరగంట పైనే అయింది ఉండి ఉండి పార్వతమ్మ కొడుకు వస్తున్నాడేమోనని ఎంట్రన్స్ వైపు చూస్తూనే ఉంది దాదాపు గంట అయినా శ్రీనివాస్ రాలేదు ఈలోగా అమ్మ మీ నెంబర్ వచ్చింది లోపలికి వెళ్ళండి అంది రిసెప్షనిస్ట్ దానికి పార్వతమ్మ వెంటనే గాబరా పడిపోతూ అయ్యో మా అబ్బాయి ఇంకా రాలేదే అంది బెదురు చూపులు చూస్తూ అయితే మీ తర్వాత వాళ్ళని పంపించేయమంటారా అడిగింది రిసెప్షనిస్టు సరేనని తల ఊపింది పార్వతమ్మ పార్వతమ్మ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు కూడా డాక్టర్ని చూపించుకుని వెళ్ళిపోవటాలు అయిపోయాయి మరి కాసేపటికి మొహానికి చెమటలు తుడుచుకుంటూ కంగారుగా నడుచుకుంటూ వచ్చాడు శ్రీనివాస్ వస్తూనే ఖాళీగా ఉన్న హాల్లో తల్లి మాత్రమే కూర్చుని ఉండడం చూసి ఏమ్మ డాక్టర్ చూపించుకోవటం అయిందా అని అడిగాడు ఇంకా లేదు అని తల్లి చెప్పడంతో సరేరా అని తల్లిని డాక్టర్ రూమ్లోకి తీసుకెళ్లబోయాడు వాళ్ళని ఆపేస్తూ సారీ సార్ డాక్టర్ గారు వెళ్ళిపోయారు చెప్పింది రిసెప్షనిస్ట్ అదేమిటి ఎలా వెళ్ళిపోతారు మాకు అపాయింట్మెంట్ ఉందిగా కాస్త విసురుగా అడిగాడు శ్రీనివాస్ మీ టోకెన్ నెంబర్ రాగానే ఆవిడని వెళ్ళమన్నాను ఆవిడే వెళ్ళలేదు నేనేం చేస్తాను తను కూడా విసురుగా సమాధానం చెప్పింది అసలే ఆఫీస్ టెన్షన్తో అసహనంగా ఉన్నాడేమో వెంటనే చిర్రెత్తుకొచ్చింది శ్రీనివాస్కి కోపంగా తల్లివైపు చూస్తూ ఎందుకు వెళ్ళలేదు అంటూ అరిచాడు అంటే నువ్వు రాలేదని అంటూ నీళ్లు నమిలింది పార్వతమ్మ నేనెందుకు రావటం నేను వచ్చేలాగా చూపించుకుండాల్సింది కదా అంటూ తల్లి మీద చిరాకు పడి రిసెప్షనిస్ట్ వైపు తిరిగి మేడం రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకో అపాయింట్మెంట్ చూడండి అంటూ అడిగాడు సారీ అండి డాక్టర్ గారు క్యాంప్ వెళ్తున్నారు మరో నెల దాకా రారు అని చెప్పేసి వెళ్ళిపోయింది ఇక అంతే పట్టరాని కోపం వచ్చేసింది శ్రీనివాస్కి ఆ కోపం అంతా తల్లి మీద చూపించేస్తూ విన్నావుగా మరో నెల దాకా రారట అప్పటిదాకా ఈ మందులే కొనిస్తాను అవే వాడుకో ఇంకో నెలనాడు నీకు ఇ నీకు ఏం వచ్చినా సరే నాతో చెప్పకు అంటూ విసుక్కున్నాడు కొన్నాళ్ళ తర్వాత డాక్టర్ గారు ఎలా ఉంది మా ఇప్పుడు ఐసీయు నుంచి బయటకు వస్తున్న డాక్టర్ని ఆతృతగా అడిగాడు శ్రీనివాస్ కొంచెం క్రిటికల్గా ఉంది పొజిషను సర్జరీ ఎంత వీలైతే అంత తొందరగా చేసేయాలి చెప్పాడు డాక్టర్ అయ్యో సర్జరీయా మందులతో తగ్గదా ఈ వయసులో తట్టుకుంటుందో లేదో అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది డాక్టర్ అన్నాడు శ్రీనివాస్ ఎంతో బాధగా అది నేను మిమ్మల్ని అడగాలి ఇరవై రోజులుగా ఆవిడ ఇబ్బంది పడుతుంటే అంత కొంపలంటుకుపోయే పరిస్థితి వచ్చే వరకు తీసుకురాకుండా ఏం చేశారు కాస్త అసహనంగా అడిగాడు డాక్టర్ ఇరవై రోజులుగానా లేదు డాక్టర్ నిన్న రాత్రి నుంచే తనకు బాగాలేదు అని చెప్పబోతున్న శ్రీనివాస్ను మధ్యలోనే ఆపేసి ఇరవై రోజుల నుంచి తను బాగా ఇబ్బంది పడుతున్నట్టు ఆవిడే చెప్పింది పైగా రిపోర్ట్లు అన్నీ కూడా చాలా హై రేంజ్లో ఉన్నాయి ఏదో ఒక్క రోజుకి అలా పెరిగిపోవు కొంచెం ప్రాబ్లం అనిపించగానే తీసుకొచ్చి టెస్టులు చేస్తే ఇంత సీరియస్ అయ్యేది కాదు అసలు ముందే ఎందుకు తీసుకురాలేదు కాసినంత చిరాగ్గా అన్నాడు డాక్టర్ దానికి సమాధానం ఏం చెప్పాలో తెలియక ఏదో ఈ మధ్య ఆఫీస్లో బిజీగా ఉండి అంటూ బుర్ర దించుకున్నాడు శ్రీనివాస్ చదువుకున్న వాళ్ళు అయ్యుండి మీరు కూడా ఇలా చేస్తే ఎలా సర్లేండి టూ త్రీ డేస్లో అబ్జర్వేషన్ పెట్టాం కదా చూద్దాం అన్నీ కంట్రోల్లోకి రాగానే సర్జరీ చేసేస్తాం ప్రస్తుతానికి అబ్జర్వేషన్లో పెట్టాం అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు చూడండి రోజు రోజుకే లోకం ఎలా తయారవుతుందో వీకెండ్ పార్టీలకి టైం ఉంటుంది పెళ్ళం పిల్లలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసే టైంలో ఉంటాయి కన్న తల్లిదండ్రులు పట్టించుకోవడానికి మాత్రం టైంలు ఉండవు చదువుకుని పెద్ద ఉద్యోగాలు చేస్తే మాత్రం ఏం లాభం ఇంగిత జ్ఞానం లేకపోయాక పాపం ఆ పెద్ద ఆవిడ చూడండి ఇరవై రోజులుగా ఊపిరాడక ఆయాసంతో అంత ఇబ్బంది పడుతుంటే పట్టించుకోవటం మానేసి ఇప్పుడు వచ్చి ఆవిడ ఆపరేషన్కి తట్టుకుంటుందో లేదో అంటూ తెగ ఫీల్ అయిపోతున్నాడు ఇంతకీ ఆ ఫీలింగ్ ఆవిడ ఆపరేషన్ తట్టుకోలేదనో ఈయన గారికి డబ్బు ఖర్చు అవుతుందనో అంటూ ఆ డాక్టర్ తన రూమ్లోని ఇంకో డాక్టర్తో అంటూ ఉండగా ఆ మాటలు కౌంటర్లో బిల్లు కట్టి ఏదో సందేహం వచ్చి డాక్టర్ కోసం రూమ్లోకి వెళ్ళబోయిన శ్రీనివాస్ చెవిలో పడ్డాయి అంతే హతాశుడయ్యాడు తను తల్లిని పట్టించుకోలేదా ఏమంటున్నాడు ఈ డాక్టర్ అసలు అసలు ఏం తెలుసు నా గురించి తనకి అవమాన భారంతో ఒంట్లో రక్తం సలసలా మరిగిపోగా వెంటనే వెళ్ళి అతన్ని అడిగేయాలనుకున్నాడు కానీ వెంటనే సంస్ సంస్కారం అనేది గుర్తొచ్చి ఆ మాటలేం చెవిలో పడనట్టే ప్రవర్తించి తను అడగాల్సిన సందేహాలను అడిగి బయటకు వచ్చేశాడు శ్రీనివాస్ రెండు మూడు రోజులకి బీపీ అన్నీ నార్మల్కి వచ్చేసరికి సర్జరీకి రెడీ చేశారు శ్రీనివాస్ తల్లి పార్వతమ్మని థియేటర్లోకి తీసుకుపోబోతుంటే అక్కడే దిగాలు పడ్డ మొహంతో నిలుచున్న కొడుకుని చూసి దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేసింది పార్వతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాడు శ్రీనివాస్ కొడుకుని చూసి నీరసంగా ఒక నవ్వు ఓరే ఓ రే వెర్రి నాగన్న నాకేం కాలేదురా మొహన్సుడు ఎలా పీక్కుపోయిందో అసలు ఈ రెండు రోజులు నా కోసం పెట్టుకుని తిండి తిప్పలు మానేసావా నాకు బానే ఉంది నువ్వు ధైర్యంగా ఉండు అని సగం సైగలతో సగం మాటలతో కొడుక్కి ధైర్యం చెప్పింది పార్వతమ్మ ఎందుకమ్మ ఇరవై రోజులుగా ఇంత బాధపడుతూ నాతో చెప్పలేదు దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే గద్గద స్వరంతో అడిగాడు శ్రీనివాస్ దాని ఆవిడ అదేంటి నాన్న నువ్వే కదా ఏం వచ్చినా నాకు చెప్పద్దు నెల్లాళ్ళు మందులు వాడు అన్నావు అంది మాట కోడబలుక్కుంటూ అదేమిటి నేనా ఎప్పుడు ఆశ్చర్యపోతూ అడిగాడు శ్రీనివాస్ అయోమయంగా తల్లిని చూస్తూ అదే కిందసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంది ఆవిడ ఎప్పుడు ఓ అదే అప్పుడా సడన్గా గుర్తొచ్చింది శ్రీనివాస్కి తను తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళటం డాక్టర్ అపాయింట్మెంట్ మిస్ అయిందన్న కోపంలో తల్లి మీద పట్టడం అదేమిటమ్మా నేనేదో టెన్షన్లో అలా అన్నంత మాత్రాన్ని నిజంగా చెప్పటం మానేస్తావా ఇప్పుడు చూడు అందరూ నన్ను ఎలా అనుకుంటున్నారో నిన్ను నేనేదో పట్టించుకోనట్టు అని ఉక్రోషంగా అన్నాడు కొడుకు మాటలకి పార్వతమ్మకు వెంటనే కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి అయ్యో అది కాదు నాన్నా అంటూ ఉబికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ ఏదో చెప్పబోయేలోగా నర్సులు ఆవిడ స్ట్రెచర్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళిపోయారు ఆపరేషన్ స్టార్ట్ అయింది అక్కడ కూర్చోకూడదు అంటంతో విజిటర్ల లాంజ్లోకి వచ్చి కూర్చున్నాడు ఎదురుగా బ్లడ్ టెస్టులు చేసే రూమ్ ఉంది అక్కడ ఒక తల్లి బ్లడ్ టెస్ట్ చేయించుకోకుండా మారాన్ చేసే తన కొడుకును ఒప్పించే ప్రయత్నం చేస్తోంది యథాలాపంగా అటు దృష్టిని సారించాడు శ్రీనివాస్ మేడం మీరు బయటికి వెళ్ళిపోతే మీ అబ్బాయి మా మాట వింటాడు అంటున్నారు అక్కడ స్టాఫ్ వాళ్ళ మాటలు ఆ తల్లి వినలేదు మావాడు అసలే భయస్థుడు నేను వదిలి వెళ్ళిపోతే ఇంకేమైనా ఉందా అంటూ నేనుండగా నీకేం పర్లేదు అన్నట్టు గట్టిగా ఆ పిల్లాడిని తన వైపుకు చుట్టేసుకుని తన గుండెలకు అదిమేసుకుని కళ్ళు మూసేసి అతి సునాయాసంగా వాడికి ఏమాత్రం నొప్పి తెలియకుండా టెస్ట్ చేయించేసింది ఎందుకో ఆ దృశ్యం చాలా అపురూపంగా అనిపించింది శ్రీనివాస్కి అక్కడున్న వారంతా రాక్షసులే తల్లి మాత్రమే వాళ్ళందరినీ ఎదుర్కొని తనను రక్షించగలదు అన్న భావన ఆ పిల్లాడి మొహంలో కనిపించి నవ్వొచ్చింది శ్రీనివాస్కి అంతే కదా ఆ వయసులో తల్లే అని నేను అంతలోనే వివేకం తట్టింది అతనికి అంతర్మథనం మొదలైంది మరి తను తను కూడా ఇలాగే తల్లి చాటుబిడ్డగా ఉండేవాడుగా అలా అనుకోగానే తెరలు తెరలుగా తన చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి శ్రీనివాస్కి అనుకోకుండా పార్వతి పుట్టింటి బంధువులు ఎవరో చనిపోయారని కబరొస్తే చిన్నపిల్లాడిని అటువంటి చోటికి తీసుకెళ్లటం ఎందుకని తన ఏడేళ్ల కొడుకు శ్రీనుని అత్తగారి దగ్గర ఉంచి వెళ్ళింది తల్లి వెళుతున్నప్పుడు పెద్దగా పేచి పెట్టిన శ్రీను ఆ రాత్రి మాత్రం ఇంట్లో వాళ్ళ వాళ్ళ నాన్నని నానమ్మని తాతని బాబాయిని ఒక ఆట ఆడుకున్నాడు రాత్రి తెల్లవారులు ఎవరెన్ని చెప్పినా వినకుండా అమ్మ అమ్మ అంటూ ఒకటి ఏడుపు విసిగి వేసారిపోయారంతా ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు వాళ్ళ అమ్మని రమ్మని కబురు చేసేద్దామా అని ఎదురు చూశారు తెల్లవారగానే ఈ విషయం తెలిసి పాపం పార్వతి దొరికిన బస్సు పట్టుకుని హుటాహుటిని వచ్చేసింది అంతవరకు చండ ప్రచండంగా టాప్ లేపేసిన శ్రీను తల్లిని చూడగానే పరిగెట్టుకుని వెళ్ళి ఆర్తిగా చుట్టేసుకుని టక్కున ఏడు ఆపేశాడు అది చూసి వాడి నాయనమ్మ అమ్మయ్య వచ్చావా తల్లి తెల్లవారులు వాడు ఏడ్చిన ఏడుపు చూసి ఏమైపోతాడనని భయం వేసిందనుకో అయినా నువ్వు వాడిని మరీ ముద్దు చేసేసి అమ్మ కూచిలా తయారు చేస్తున్నావు ఇలా అయితే అలా ఏడేళ్ళు వచ్చాయి ఆ మాత్రం అమ్మను వదిలిపెట్టి ఓ పూట ఉండలేడు మగపిల్లాడు రేపు చదువులకని ఉద్యోగాలకని ఊళ్ళు తిరగాల్సి వస్తుంది రేపటి నుంచే వాడికి ఒక్కడూ పడుకోవటం అనేది అలవాటు చేయి అంటూ హుకుం జారీ చేసింది ఆ మాటలకు పార్వతి ప్రశాంతంగా నవ్వుతూ నెమ్మదిగా వాడే అలవాటు చేసుకుంటాడు అత్తయ్య అంటూ మరింత ఆప్యాయంగా కొడుకుని దగ్గరికి తీసుకుంది నాయనమ్మ మాట విని తల్లి తనను ఎక్కడ దూరం పెడుతుందోనని భయపడ్డ శ్రీనుకి ఆ మాటలు కొండంత బలాన్నిచ్చాయి అలా శ్రీనుకి తల్లిలోడి తల్లి తోడిదే లోకం తల్లే తన ప్రపంచం స్కూల్లోనూ ఆటలకు వెళ్ళినప్పుడు జరిగిందంతా ఇంటికి రాగానే పూసగుచ్చినట్టు అమ్మకి చెప్పాల్సిందే తన ఘనకార్యాలకి అమ్మ మురిసిపోతూ మా నాన్నే మా నాన్నే అంటూ బొగ్గలు పుణికిందంటే చాలు ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉండేది వాడికి ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే అప్పట్లాగా గలగల మాట్లాడకుండా మౌనంగా ఓ మూల కూర్చున్న శ్రీని చూసి ఏ నాన్న అలా ఉన్నావు ఏమైంది అని అడిగింది పార్వతి మా స్కూల్లో పద్యాల పోటీ పెట్టారు అది కూడా స్కూల్ యూనివర్సిటీలో స్టేజీ మీద చెప్పాలట యానివర్సరీలో అందరూ పేర్లు ఇచ్చారు కానీ నేను ఇవ్వలేదు అన్నాడు బొంగమూతు పెట్టుకునే శ్రీను ఏ ఎందుకు ఇవ్వలేదు నీకు బోలుడన్ని పద్యాలు వచ్చు కదా ఇంట్లో పెద్ద గొంతుతో అస్తమాను పాడుతూనే ఉంటావు అందులోంచి పద్యం ఒక్కటి చెప్తే సరి అంది పార్వతి వెంటనే వాడు ఇంట్లో నీ ముందు చెప్తా గాని అమ్మో స్కూల్లో అందరూ చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుందమ్మా ఏడిస్తే అంతా నవ్వుతారు అన్నాడు ఏడుపు గొంతుతో వాడి మాటలకి కాసేపు ఆలోచించిన పార్వతి సరే ముందు నీ పేరు కూడా ఇవ్వు ఇంకా టైం ఉంది కదా అందరి ముందు నీకు ఏడుపు రాకుండా భయం వేయకుండా పద్యం పాఠం ఎలాగో నేర్పించే పూచినారి సరేనా అని భరోసా ఇస్తూ అంది ఎలాగో ఏమిటో తెలియకపోయినా తల్లి ఇచ్చిన భరోసాకు వాడి కళ్ళు వెలిగిపోయాయి స్కూల్ యానివర్సరీ రానే వచ్చింది ఆ రోజు ఉదయం శ్రీను స్కూల్కి పంపిస్తూ చెప్పింది గుర్తుంది కదా నాన్న నువ్వు స్టేజీ మీదకి రాగానే నీ ఎదురుగా నేనే ఉంటాను నన్నే చూస్తూ ఇంట్లో నా ముందు ఎలా చెప్తావో అలాగే చెప్పి చుట్టూ ఎవరున్నా నీకు అనవసరం నన్ను మాత్రమే చూడు అంటూ గత పది రోజులుగా చెప్పుకొచ్చిందే చెప్పింది మళ్ళీ చెప్పింది సరేనంటూ వెళ్ళిపోయాడు వాడు ఆ సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అయింది పెద్దలు ఎవరో మాట్లాడటాలు అయిపోయాయి పిల్లలు ప్రదర్శించిన ఒకటి రెండు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అయిపోయాయి ఈలోగా శ్రీను స్టేజ్ మీదకి వచ్చి వెళ్ళే శ్రీ స్టేజ్ మీదకి వెళ్ళే టైం వచ్చింది వాడి పేరు కూడా మైక్లో అనౌన్స్ చేసేశారు చుట్టూ ఉన్న టీచర్లు పిల్లలు వెళ్ళు వెళ్ళు అంటూ ముందుకు తోసేస్తున్నారు వాడు మాత్రం నిలుచున్న చోటు నుంచి కదలకుండా బిక్కమొహం వేసుకుని తల్లి కోసమే చుట్టూ చూస్తున్నాడు అసలు ప్రోగ్రాం స్టార్ట్ అయినప్పటి నుంచి వాడు తల్లి కోసమే చూస్తున్నాడు తను ఎక్కడా కనపడకపోవడంతో స్టేజీ మీదకి ధైర్యంగా ఎలా వెళ్లాలో తెలియక అయోమయంగా ఉంది వాడికి ఈలోగా ఎవరో బలవంతంగా స్టేజీ ఎక్కించేశారు భయంతో నోట మాట రాక బెదిరు చూపులు చూస్తూ మైకు ముందుకు నిల్చుండిపోయాడు చెప్పు అంటూ స్టేజీ పక్క నుంచి టీచర్లు సైగ చేస్తున్న కొద్దీ భయం పెరిగిపోతోంది వాడికి ఇక ఏం చేయలేక స్టేజీ వదిలేసి కిందకి పారిపోదాం అనుకునే పరిస్థితిలో స్టేజీ ముందు తల్లి నిలబడి పాడు పాడు అంటూ నవ్వుతూ సైగి చేయడం కనిపించింది కళ్ళల్లో నీళ్లు తుడుచుకుని చూశాడు అమ్మేనా అని అమ్మే ఇక అంతే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది వాడికి మైక్ దగ్గరికి లాక్కొని గొంతెత్తి రాగయుక్తంగా విద్య నిగూఢ గుప్తమగు విత్తము అంటూ పాడి ఆ తర్వాత దాని భావాన్ని కూడా విడమరిచి స్పష్టంగా చెప్పాడు అంతే అక్కడంతా కరతాళ ధోరలతో మారుమోగిపోయింది అదంతా చూసిన సీనుకి భయం గియో ఎగిరిపోయాయి ఆనందంతో తబ్బి భయపోయాడు స్టేజి దిగగానే క్లాస్ టీచర్ వచ్చి ఇంత బాగా చెప్పావు మరి ఎందుకు అంత భయపడిపోయావు అంది ఆవిడకి సమాధానం ఏమి ఇవ్వకుండా తల్లి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి రెండు చేతులు పట్టుకుని ఎందుకమ్మా ఇంత లేట్గా వచ్చావు నువ్వు ఇంకా రావనుకుని పద్యం చెప్పకుండా కిందికి అనుకున్నాను అన్నాడు దానికి పార్వతి నానమ్మకి ఒంట్లో బాగాలేదు నాన్న అనుకోకుండా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది నాన్న కూడా ఊళ్ళో లేరుగా ఆవిడని ఇంట్లో దింపి వచ్చేసరికి లేట్ అయిపోయింది సర్లే కానీ భలే బ్రహ్మాండంగా చెప్పావు నాన్న చూసావా అందరు నిన్నెంత మెచ్చుకుంటున్నారో మరి ఎప్పుడు ఇలాగే మెచ్చుకోవాలంటే నేను నీ ఎదురుగా ఉన్నా లేకపోయినా సరే భయపడకూడదు చక్కగా ధైర్యంగా నీకు నచ్చింది చెప్పేయాలి మొదలు పెట్టేదాకానే భయం అనిపిస్తుంది ఆ తర్వాత ఏమీ ఉండదు సరేనా అంటూ కొడుకు ఆ విజయానందంలో ఉండగానే మాట తీసేసుకుంది వాడు కూడా రెట్టించిన ఉత్సాహంతో ఓ అనేసాడు అలా ఎప్పటికప్పుడు తల్లి చెప్పే ధైర్యవచనాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ఒక స్థాయికి వచ్చాడు సార్ ఈ మందులు తెచ్చిపెట్టండి అని నర్సు పిలవడంతో ప్రస్తుతంలోకి వచ్చాడు శ్రీనివాస్ ఆపరేషన్ థియేటర్లో తల్లి ఉన్నదన్న సంగతి గుర్తొచ్చింది ఎలా ఉంది ఆవిడకి గొంతు తడారిపోతుండగా అడిగాడు నర్సుని ఆపరేషన్ అయిపోయిందండి కాసేపటికి రూముకి షిఫ్ట్ చేస్తారు బాగానే ఉన్నారు అని చెప్పింది ఆ మాటలు తేనె పలుకుల్లా అనిపించాయి శ్రీనివాస్కి కావాల్సిన మందులు తెచ్చి ఇచ్చేసి మళ్ళీ ఆలోచనలో పడ్డాడు శ్రీనివాస్ తను చిన్నప్పుడు ఎన్నోసార్లు అల్లరి చేసి పేచీలు పెట్టే తల్లిని సతాయిస్తూనే ఉండేవాడు ఎన్నో పనులు ఎన్నో బాధ్యతలు ఉండి కూడా అమ్మ తనను ఏనాడు విసుక్కోలేదు మరి తను ఏం చేశాడు ఆఫీసులోని టెన్షన్లన్నీ తల్లి మీద చూపించి విసుక్కున్నాడు ఆ రోజు తను అలా అమూర్ఖంగా మాట్లాడుండబట్టే తల్లి తన ఆరోగ్య పరిస్థితిని చెప్పలేదు ఆఖరికి తన మూలంగా పరిస్థితి విషమించి ఆపరేషన్ దాకా వస్తే కూడా క్షీణించిన తల్లి ఆరోగ్యానికి బాధపడకుండా ఎవరో ఏదో అనేలా చేశావేంటమ్మా చేసావేంటమ్మా అంటూ తల్లి నిలదీశాడే కానీ ధైర్యం చెప్పలేదు పాపం ఆ పిచ్చి తల్లి మాత్రం ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళబోతూ కూడా తింటున్నానా లేదా అని నా యోగక్షేమాలు అడిగింది ఇదంతా ఆలోచించుకున్న శ్రీనివాస్కి తన మీద తనకే అసహ్యం వేసింది ఆపరేషన్ పూర్తయి రూమ్కి తీసుకురాగానే రాత్రి పగలు తల్లినే కనిపెట్టుకుని ఉన్నాడు ఒక నాలుగు రోజుల తర్వాత స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కాస్త లేచి కూర్చుంది పార్వతమ్మ కాస్త ఓపిక రాగానే కొడుకు దగ్గరికి పిలిచి ఒరే బాబు నేను పూర్వంలాగా కాదు నాన్న అన్నీ మర్చిపోతున్నాను నువ్వు పక్కన లేకుండా ఒక్కరితిని డాక్టర్ గారితో ఏం మాట్లాడతానో ఏమిటోనని భయం ఒకదానికొకటి చెప్తానేమోనని జంకు నీకు అన్నీ తెలుసు నువ్వు పక్కన ఉంటే నాకు ధైర్యం అందుకే ఆ రోజు నీ కోసం ఎదురుచూస్తూ ఉండిపోయాను అంతకుమించి ఏమీ ఆలోచించలేకపోయాను తర్వాత ఆ మందులే వాడుతూ ఉండు ఒక నెలపాటు ఏమొచ్చినా చెప్పద్దు అన్నావు కదా మందులు వేసుకుంటున్నాను కదా ఏవో చిన్న పిల్లలు చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి అసలే ఆఫీస్ గోడలతో పాపం పొద్దున్న పోయి రాత్రి వస్తున్నావు గోడలు కూడా ప్రసవానికి పుట్టింటికి వెళ్ళడంతో ఇంటి పనులు కొన్ని నీకు తప్పట్లేదు అలాంటప్పుడు నిన్ను విసిగించకూడదు అనుకున్నాను అంతేగాని నాకెంత సీరియస్ అయ్యి నిన్ను ఇబ్బంది పెడతానని కానీ నలుగురు నిన్ను ఆడిపోసుకుంటారని కానీ అసలు ఆలోచించక నిన్ను బాధ పెట్టాను మనసులో నాన్న అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది తల్లి మాటలు విన్న శ్రీనివాస్ కరిగి నీరైపోయాడు ఇక దుఃఖం ఆపుకోలేక తల్లి రెండు చేతులని తన మొహానికి అదుముకుని వెక్కి వెక్కి ఏడ్చేశాడు కాసేపటికి తేరుకుని అమ్మ నాకెక్కడదమ్మా మనసు ఏరు దాటాక తెప్ప తెగలేశానన్నట్టు నిన్ను నీ ప్రేమని మర్చిపోయి ఆఫీస్ టెన్షన్ అని అదని ఇదని నీ ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఇంకా నేనేదో నీ వలన బాధపడ్డానని నాకేదో కష్టం కలిగిందని నువ్వు బాధపడుతున్నావు చూడు నీదమ్మ మనసు తల్లి మనసు నువ్వే నన్ను క్షమించాలి అన్నాడు అంత పెద్ద మాటలు ఎందుకు నాన్న చిన్నతనంలో నేను నీ తల్లిని నువ్వు నా కొడుకువి నా ప్రేమ పరిమితం అందులో ఎవరికీ భాగం లేదు నేను అప్పటి తల్లిలాగానే ఉండిపోయాను కానీ నువ్వు కొడుకుగా ఆ తర్వాత ఉద్యోగస్తుడిగా నిన్ను నమ్ముకొని వచ్చిన ఒక స్త్రీకి భర్తగా పిల్లల బాధ్యత వహించే తండ్రిగా అంచెలంచెలుగా ఎదిగి అందరికీ నీ ప్రేమను సమపాళల్లో పంచిస్తూ అందరికీ సమన్యాయం చేయాల్సిన గురుతర బాధ్యతను నిర్వర్తించే స్థాయికి చేరుకున్నావు ఈ బాధ్యతను నిర్వర్తించడంలో నీకు ఎన్నో సవాళ్లు చికాకులు ఎదురవుతూ ఉంటాయి అటువంటి సమయంలో నేను ఏదైనా తెలుసో తెలియకో చేసే పొరపాట్ల వలన నీకు కష్టం కలగచ్చు నా చేతులతో పెంచిన దాన్ని నీ మనసు నాకు తెలియదా నువ్వు చికాకులో ఏదన్నా అన్న మాటను నేను మనసులో పెట్టుకుని బాధపడతాను ఎందుకు అనుకున్నావు నాన్న అనవసరంగా మనసు కష్టపెట్టుకోకు అంటూ కొడుకు చెంపలు నిమిరింది ప్రేమగా తల్లి మాటలు విన్న శ్రీనివాస్కి ఈ ఒక్క అనారోగ్యం అన్న మాట ఏమిటి చాలాసార్లు చాలా విషయాల్లో ఆఫీస్కి వెళ్ళే తొందరలో ఉన్నాననో అటు ఆఫీస్ నుంచి వచ్చిన అలసటనో లేకపోతే టైంకి టిఫిన్ పెట్టలేదనో అమ్మకి ఆ విషయంలో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా ఎన్నోసార్లు తన అమ్మ మీద చీటికి మాటికి విసుక్కోవడం గుర్తొచ్చింది అంతే తనలో తనే కుంచుకుపోయాడు ఎన్నోసార్లు నిన్ను నీ మనసుని గుర్తించక నా స్వార్థంతో నిన్ను నిర్లక్ష్యం చేసినా కూడా తప్పించకుండా తప్పు ఎంచకుండా దానిలో కూడా ప్రేమను మాత్రమే వెతుకుతున్నావు తల్లి మనసుని నాకు తెలియచేసావు నీ ప్రేమ పరిమితం అంటావేంటమ్మా అపరిమితం నిష్కల్మషం నాకు అంతులేని ప్రేమనిచ్చిన దానివి నేను నీకే మెచ్చుకోగలను అని మనసులో అనుకుంటూ ఆప్యాయంగా తల్లి నుదుటిని ముద్దాడాడు తర్వాత నీకు ఎంతో పని ఒత్తిడి ఎన్నో చికాకులున్నా అన్నిటి మధ్య కూడా నన్ను చిన్నప్పుడు కంటికి రెప్పలా ఎలా చూసుకున్నావో ఇక నుంచైనా నేను నిన్ను అలాగే చూసుకోడానికి ప్రయత్నిస్తానమ్మా అంటూ తేలికైన మనసుతో చిన్నప్పటి శ్రీనిలాగా ఆప్యాయంగా తల్లి చేతులున్న మొహానికి అదుముకున్నాడు శ్రీనివాస్ అదండి కథ ఎంతో చక్కగా ఉంది ఆ తల్లి కొడుకుతో మాట్లాడటం కొడుకు తల్లితో దగ్గర అవ్వటం ఇవన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కండి థ్యాంక్ యూ